హత్యలు దాడులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చూపెట్టాలని ఉద్దేశంతో ఇలా వివరాలతో సహా డీజీపీ గారికి వివరణలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు, ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లాండ్ ఆర్డర్ బాగుంటేనే రాజధాని రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆయన మరి కార్యక్రమం తీసుకుని ఇలా పరిపాలన సాగింది. ఇలా కొత్త రాష్ట్రం మరి 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అభివృద్ధి కృషి చేశాడు. ఆయన ఒక మంచి వాతావరణం వచ్చింది, పెట్టుబడులు వచ్చినాయి, ఇండస్ట్రీస్ వచ్చినాయి, మరి అభివృద్ధి జరుగుతున్న పరిస్థితిలో ఇలా వైసీపీ పార్టీ ఇలా ముఖ్యమంత్రి గారు జగన్ గారు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి ఆయన అభివృద్ధి గురించి చూడలేదు, కానీ 30-35 రోజుల్లోనే కూడా 30 వైఫల్యాలతో ముందుకొచ్చాడు ఆయన. మరి దాడులే ముఖ్యంగా తీసుకున్నాడు. ఇలా 6 కార్యకర్తల్ని తెలుగుదేశం చేసిన కార్యకర్తలు 6ని మరి చంపడం దారుణంగా చంపడం జరిగింది. అలాగే ఇలా 80 వరకు కూడా దాడులు జరిగినాయి, భౌతిక దాడులు జరిగినాయి ఈ రాష్ట్రంలో. మరి కార్యకర్తల మీద ఇళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారు, ఆస్తుల్ని 50 వరకు ఆస్తుల్ని ధ్వంసం చేయడం జరిగింది. ఇవాళ వాతావరణం అంతా కూడా ఇవాళ భయాందోళన చేయాలి. ఇవాళ ప్రతి గ్రామంలోనూ కూడా భయాందోళన చేస్తేనే మరి కార్యకర్తలు పార్టీ తెలుగుదేశం పార్టీ కంట్రోల్ అవుతుందనే ఉద్దేశంతో ఇవాళ ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు ఉన్నాయి. ఇటు అనంతపురం జిల్లాలో జరిగిన సంఘటన మరి భాస్కర్ రెడ్డిని దారుణంగా చంపడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లాలో డోన్లో శేఖర్ రెడ్డిని చంపడం జరిగింది. ధర్మవరంలో చంద్రశేఖర్ రాజప్ప యాదవ్ని చంపడం జరిగింది. అలాగే మైనార్టీకి సంబంధించిన ప్రకాశం జిల్లా చినగంజంలో పద్మ అనే ఆవిడికి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, చేసిన హెరాస్మెంట్కి చేయడం జరిగింది. అలాగే ఒక కర్నూలు ప్రకాశం జిల్లాలో కూడా ఒక మైనర్ దాని మీద మానభంగం చేసే పరిస్థితిలో దాన్ని కూడా ఇవాళ పెద్ద ఇష్యూ అయ్యింది. అయినా ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితిలో ఇవాళ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇవాళ అనంతపురం జిల్లాలో తీసుకుంటే, ఇటు గుంటూరు జిల్లాలో తీసుకుంటే ఇవాళ చాలా కుటుంబాలు ఇవాళ కాన్ఫిడెన్స్ ఉదిరి ఊర్లు ఉదిరి బయటికి పోయి ఇవాళ భయాందోళనతో ఇవాళ ప్రజలందరూ ఉన్నారు. ప్రభుత్వం ఉద్దేశం ప్రభుత్వం ఏంటంటే ఇలా డీజీ గారికి చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఇవాళ ప్రతి ఒక్కరికి సామాన్య పౌరుడు కూడా మరి బతకడానికి అవకాశం కలిగి మరి ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి రాలేదు. మరి ఈయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మరి కింద స్థాయి క్యాడర్ కంట్రోల్ చేయబోవడం వల్ల ఎమ్మెల్యేలు రెచ్చిపోయి, మీరు చూసారు రూరల్ సంబంధించిన నెల్లూరు రూరల్ సంబంధించి సీతారెడ్డి గారు చూశాను, ఆయన ఎలా బెదిరిస్తున్నాడో మీరు చూశారు. అలాగే ప్రతి ఎమ్మెల్యే కూడా బెదిరించి వేళ గ్రామంలో భయాందోళన కలిగించి ఇలా ఒక భయాందోళన వాతావరణం తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా బెదిరించాలనే ప్రయత్నంలో ఉన్నారో. ఇప్పటికైనా డీజీపీ గారు మేము ఇచ్చాం, మీరైనా ఇలా కలగ చేసుకుని ఇలా ఒక మంచి వాతావరణం తీసుకపోతే ఆంధ్రప్రదేశ్లో అనేక దారుణాలు జరుగుతాయి అని చెప్పి ఉద్దేశంతో ఈ రోజు నాయకులందరూ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఈ రాష్ట్రంలో మరి ఇలా ఆయనకు కావాల్సింది కుట్రలో కుట్రంతరాలతో ఈ పరిపాలన జరగాలి, మంచి అవసరం లేదు. మొత్తం మొదటి నుంచి కూడా మరి పరిపాలన కాల నుంచి కోలగొడుతుందో ప్రజావేది కోలగొడుతుంది స్టార్ట్ చేసి ఇలా ఎక్కడ కోలగొట్టాలి, ఎవరి ఆస్తుల్ని పాడు చేయాలి అనే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఏది అభివృద్ధి చేద్దారే, ఏది కడదారే, ఏది కడితే ప్రజలకు ఉపయోగపడతాయని ఆలోచనలోని ఇలా మరి జగన్మోహన్ రెడ్డి గారు లేరని తెలియజేసుకుంటూ, ఏదేమైనా ఈ రాష్ట్రం బాగుపడాలంటే శాంతి భద్రతలు బాగుపడాలి. శాంతి భద్రతలు బాగు చేయాలంటే మరి అధికారులందరూ కూడా మరి నిజాయితీగా పనిచేసి శాంతి భద్రతలు కాపాడటానికి ముందుకు రావాలని చెప్పి ఒక మెమోరండం మీ అందరం కలిసి ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా 2-3 నిమిషాలు ఉందిగా చెప్పాను కోసం. ఈరోజు డీజీపీ గారిని కలవడం జరిగింది. అంటే ప్రభుత్వం వచ్చి 2 మాసాలు కాలే, ఆయన గ్రామాల్లో అరాచకం పెరిగిపోయింది. దురదృష్టం ఇది, ఇట్స్ అన్ఫార్చునేట్. ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడూ రాజకీయాల్లో చూడలే. అందుకే డీజీపీ గారికి వచ్చేసేసి మెమరాండం ఇచ్చాం, ఎంతమందిని హత్య చేశారు, ఏ విధంగా కింద శాంతి భద్రతలు పూర్తిగా భగ్నమైపోయినాయి, అసలు లాండ్ ఆర్డర్ లేదనే విషయం డీజీపీ గారికి చెప్పాం. డీజీపీ గారు ఒక మాట చెప్పారు, మాకు గవర్నమెంట్ నుంచి ఒక డైరెక్షన్ ఉంది క్లియర్గా, ఎవరినైనా సరే శాంతి భద్రత విషయంలో రాజీ పడొద్దని చెప్పేసి మాకు డైరెక్షన్ ఇచ్చారన్నారు. కానీ ఆ పరిస్థితి కింద లేదు. దారుణంగా వైసీపీ నాయకులు దాడులు చేస్తే తెలుగుదేశం వాళ్ళు రక్తపు గాయాలతో స్టేషన్కి పోతే మీరు సర్దుకోండి, మేము మీ కంప్లైంట్లు తీసుకోలేమనే పరిస్థితికి సర్కిల్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ బతిమిలాడుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళని.
మీరు నష్టపడ్డారు, మీకు అన్యాయం జరిగింది, అయినా మేమేం చేయలేం, హెల్ప్లెస్ అని చెప్తున్నారు. ఆ విషయం మేము డీజీపీ గారికి చెప్పాం. డీజీపీ గారు ఒక మాట అన్నారు, అటు ఆ విధంగా ప్రవర్తించకూడదు, ఆ ఆన్సర్ పోలీస్ ఆఫీసర్స్ నుంచి రాకూడదు, నేను వెంటనే డైరెక్షన్ ఇస్తానని చెప్పి చెప్పారు. మేమేమంటామంటే మాకు డైరెక్షన్ ఉంది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అని అర్థం వచ్చేటట్టు డీజీపీ గారు చెప్పారు. మేము చూసాం కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు మొదటి రోజు ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే మీరు లెక్క చేయొద్దు అని చెప్పి చెప్పారు, చట్ట ప్రకారం పొమ్మన్నారు. రెండో రోజు ఎస్పీలు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యేలు ఏం చెప్తే చేయమని చెప్పి చెప్పారు. ఈరోజు ఎమ్మెల్యేలు కాదు, ఎమ్మెల్యేల దగ్గర ఉండే చోట నాయకులు పెత్తనం చేస్తున్నారు పోలీస్ స్టేషన్ల మీద. దారుణం అయిపోయిన పరిస్థితి, నేను చెప్పాను 89లో కాంగ్రెస్ వచ్చింది మేము పూర్తిగా దెబ్బతిన్నాం, 94లో వాళ్ళు పోయినారు, 2004లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చింది అయినా ఇంత దారుణాలు ఎప్పుడూ జరగలేదు. ద ఫస్ట్ టైం మా 40 ఏళ్ల అనుభవంలో చెప్తున్నాం ఇంత వేధింపులు, ఇంత వైలెన్స్, ఆస్తులు ధ్వంసం చేయటం, ఏ చిన్న రైతు కాలువ కవ్వున ఏదైనా ఒక చిన్న వసారు వేసుకుంటే పగలు కొట్టేయటం. బట్ వైసీపీ వాళ్ళ జోలికి మేము ఎప్పుడు పోలే ఈ 5 సంవత్సరాలు. మామూలుగా గ్రామాల్లో 1-2 తెలియకుండా జరగాల్సిందే. ఇదేంటంటే మేము ఏ ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేల ప్రవర్తన, నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేల ప్రవర్తన ఎప్పుడన్నా చూసారా అని చెప్పేసి నేను అడుగుతా ఉండా. నెల్లూరు అంటే శాంతి భద్రతలకు మారు పేరు, ఇంకా అక్కడే ఎట్లుంటే కొరవ జిల్లాలో ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి చెప్తుండా. నేను జగన్మోహన్ రెడ్డిని ఒక్కటి అడుగుతుండా, 151 సీట్లు మీకు వచ్చినాయి 175లో, భారీ మెజారిటీ మీకు వచ్చింది, ఇంకా ఏం కావాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు. మీరు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఇంతకంటే అంటే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బతికుండకూడదు నెక్స్ట్ టైం ఎలక్షన్కి అని చెప్పేసి కోరుకుంటారా? ఇదేనా ప్రజలు మీకు ఇచ్చిన తీర్పుకి మీరు ఇచ్చే బహుమతి? అంటే వేరే పార్టీల వాళ్ళు బతకూడదా, వాళ్ళ ఆస్తులు ఉండకూడదా, వాళ్ళు రొయ్యల సేద్యాలు చేసుకోకూడదా, వాళ్ళు పొలాల్లోకి పోకూడదా? దళితుల్ని కొడుతుంటారు. నెడుగుంట పాళ్ళంలో నా కాన్స్టిట్యూన్సీ మా నెల్లూరు జిల్లా అంటే అసలు ఇటువంటి ప్రాబ్లమే ఉండదు. ఎస్పీలు నెల్లూరు కావాలని కోరుకుంటారు, కలెక్టర్లు కావాలని కోరుకుంటారు. అటువంటిది నెల్లూరులోనే మా వాళ్ళని కాపాడుకోలేని పరిస్థితికి వస్తున్నాం. నేను అందుకే మొన్న జనరల్ బాడీలో చెప్పా, ఇదే పరిస్థితి కొనసాగితే మేము రోడ్ల మీదకి వస్తున్నాం, రోడ్ల మీదకి మమ్మల్ని తెప్పిస్తున్నారు మీరు, మేము చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి చెప్పా. నేనేమంటానంటే మీరు అధికారం మీకు వచ్చింది, మీరు థంపింగ్ మెజారిటీ వచ్చింది, అన్యాయం చేయబాకండి, కుటుంబాలని మానసికంగా వేధించబాకండి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తేబాకండి, మర్డర్స్ చేసే పరిస్థితికి తేబాకండి, ఆస్తులు ధ్వంసం చేయబాకండి, ఆ కుటుంబాలని మానసికంగా వేధించబాకండి. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. మేము డీజీపీ గారికి చెప్పాం, డీజీపీ గారేమో నేను మీకు హామీ ఇస్తున్నాను, మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్లో ప్రతి పాయింట్ విచారిస్తాను, ప్రతి పాయింట్ విచారిస్తాను, న్యాయం చేస్తానని చెప్పి చెప్పారు. కానీ మాకైతే మేము డీజీపీ గారికి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి చెప్తున్నా. ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు లేదంటున్నా, ఇప్పటికైనా మీరు ఆపండి అంటుండా, నెల్లూరులో మీ ఎమ్మెల్యేలని మందలిచ్చండి అంటుండా. జర్నలిస్టులు కాదు, ఇంకొకరు కాదు, ఆఖరికి కుటుంబాల్లో ఉండే ఆడోళ్ళు మానసికంగా బాధపడిపోయే పరిస్థితి నెల్లూరు జిల్లాలో వస్తుంది. ఎగ్జాంపుల్ నెల్లూరు అంటే పూర్తిగా తెలుసు కాబట్టి చెప్తుండే, అదే పరిస్థితి రాష్ట్రం అంతా ఉంది. ఇప్పటికైనా ఆపండి అని చెప్పి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే ప్రజలే సమాధానం చెప్తారు. మీరు చెప్తారు కదా ప్రతిదానికి ఆ దేవుడు ఉన్నాడని, ఆ దేవుడే ఉన్నాడు, ఆ ప్రజలు ఉన్నారు, ఆ రోజు వస్తుంది. ఆఖరాన ఫీల్డ్ అసిస్టెంట్స్, యానిమేటర్స్, చిన్న 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 ఉద్యోగస్తులు గట్టెక్కమంటున్నారు, రాయలసీమలో గట్టెక్కమంటున్నారు, ఫీల్డ్ అసిస్టెంట్ ఉండేదానికి లేదంటున్నారు, అయిపోయింది. ఈ రేషన్ షాప్ డీలర్స్ సరుకు తెచ్చేదానికి లేదంటున్నారు, సరుకు తేవాకు తెస్తే విజిలెన్స్ దాడి చేస్తాం. ఏమండి ఇది, ప్రభుత్వాన్ని ఇచ్చింది అందుకేనా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు మీరు చెప్పినట్టు ఆర్కే గారు అంటే ఎట్టుందంటే మొగుణ్ణి కొట్టి మొగసాలకి ఎక్కినట్టు ఉంది. మీకు అధికారం మీకిస్తే మీరు దాడులు చేస్తూ తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని దాడులు చేశారని చెప్పేసి పిటిషన్ ఇవ్వడం అంటే ఇంతకంటే విడ్డూరం ఇంకోట్లేదు. ఎందుకంటే ఆయన పిటిషన్ వేయడం అలవాటు. ఎంక్వైరీ చేసుకోమని దానికి ఏమని చెప్తాం, ఎంక్వైరీ చేసుకోమని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా పెడుతున్నారు కదా,
ఎంక్వైరీ చేసుకుని రెండాట్లోన చంద్రబాబు మీద పెట్టినా వీళ్ళ మీద పెట్టినా ఎంక్వైరీ చేసుకుని కేసులు కట్టమన్నా. చంద్రబాబు నాయుడు కేసును కూడా తీసుకోమన్నాడే, వీళ్ళ మీద పెట్టిన కూడా తీసుకోమన్నాడే, తీసుకుని కేసులు కట్టమన్నా. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా అక్కడ వ్యవసాయంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు అక్కడ లా అండ్ ఆర్డర్ అనేది, శాంతి భద్రతలు అనేది చాలా చాలా అవసరం. అయితే ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత మరి ఈ నెల రోజుల్లోనే శాంతి భద్రతలు ఇంత దారుణంగా క్షీణించడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఈరోజు క్రింది స్థాయిలో మేము చూస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద, మరి వారి యొక్క అభిమానుల మీద ఇవాళ దాడులు జరిగితే, ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసులు కూడా తీసుకోనేటువంటి పరిస్థితి, దుస్థితి ఇవాళ పోలీస్ స్టేషన్లో గతంలో మేము ఎప్పుడూ కూడా చూడలా. మేము కూడా గతంలో 2014లో ఎమ్మెల్యేగా గెలిచాం, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నాం, కానీ ఎప్పుడూ కూడా ఇటు వైసీపీయా, బీజేపీయా, కాంగ్రెసా, తెలుగుదేశమా అని ఎక్కడ కూడా పక్షపాతం అనేది మా 5 సంవత్సరాల పరిపాలన ఎక్కడ చూడలా. కానీ ఈరోజు మరి పోలీస్ స్టేషన్కి పోతే అక్కడ సబ్ ఇన్స్పెక్టరు, అక్కడ సర్కిల్ ఇన్స్పెక్టరు ఏ పార్టీ అని చెప్పి మరి నిర్దాక్షిణ్యంగా ఆ యొక్క కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని పార్టీ అడుగుతున్నారంటే ఇంతకంటే దారుణమైనటువంటి విషయం ఏంటి? ఆయన తెలుగుదేశం పార్టీ అంటే పోయి నువ్వు వైసీపీ ఎమ్మెల్యే తోటి ఫోన్ చేయించు, వైసీపీ ఎమ్మెల్యే లేకపోతే దురదృష్టం. ఇవాళ నేను పాలకొల్లులో ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, నిన్న సాక్షాత్తు పశ్చిమ గోదావరి జిల్లాలో మరి మంత్రి గారు ఇక్కడ ఎవరైతే నా మీద ఓటమి చెందినటువంటి అభ్యర్థిని అతనే ఇక్కడ ఎమ్మెల్యే, మీకు పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్లు గుర్తుపెట్టుకోండి, ఈయన బాబ్జీ గారు అసెంబ్లీకి వెళ్ళడు తప్ప ఇక్కడ ఎమ్మెల్యేగా మాత్రం ఈయనే ఉంటాడు, ఇక్కడ ఏ పని చేసినా, ఏ కంప్లైంట్ తీసుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా ఈయనే మీకు ఎమ్మెల్యే అని అంత దారుణంగా ఈవేళ ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు ఈరోజు మరి అధికారులకు నిర్దేశం చేస్తున్నారంటే మరి ఎంత దారుణమైనటువంటి పరిపాలన జరుగుతుందో అదే ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఖచ్చితంగా ఈరోజు ఏదైతే క్రింది స్థాయిలో ఈవేళ మేము జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా అంటే మరి ప్రశాంతతకు మారు పేరైనటువంటి జిల్లా, అసలు పోలీస్ స్టేషన్లు అవసరం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం లేని కానిటువంటి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. అటువంటి జిల్లాలో కూడా ఈరోజు మరి ఎక్కడెక్కడ రోడ్లు వేస్తే మరి ఆ రోడ్లు మాకు ఓట్లు వేయలేదని చెప్పి ఆ రోడ్లని మరి కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా డోక్రాకు సంబంధించినటువంటి మరి సీఏలు సిఆర్పీలు ఉంటే మరి గతంలో మీరు తెలుగుదేశం పార్టీకి చేశారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఉద్యోగంలోంచి పీకేస్తామని వాళ్ళు బెదిరించడం, వాళ్ళ లొంగకపోతే మరి కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం, మరి ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలన్నింటినీ కూడా మరి ఆపకపోతే మరి ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి, అయ్యవారి చక్కదనం బయటపడిపోయింది, అరాచకాన్ని ప్రేమించినట్లుగా ప్రశాంతతని ప్రేమించలేకపోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అరాచకాన్ని ప్రేమించినట్లుగా, విధ్వంసాన్ని ప్రేమించినట్లుగా అభివృద్ధిని, ప్రశాంతతను ప్రేమించలేకపోతూ ఉన్నారు. ఈ రోజున సాక్షాత్ వాళ్ళు ఎమ్మెల్యే వచ్చి డీజీ గారిని కలిశారు, మా హోంమంత్రి మీద, మా సీఎం మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్నారని. వాట్ ప్రివెంటెడ్ యూ టు ఇనిషియేట్ యాక్షన్? మీరు యాక్షన్ తీసుకోవటానికి ఎవరు అభ్యంతరం చెబుతున్నారు? మా కార్యకర్తలు ఎవరైనా చర్య తీసుకు అటువంటి ప్రలోభం పెట్టినా, అటువంటి పోస్టింగ్లు పెట్టినా, యూఆర్ అట్ లిబర్టీ టు ఇనిషియేట్ యాక్షన్. మీరు చట్టబద్ధంగా చర్య తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ రకంగా శాంతి భద్రతలు క్షీణతకు మీరు దోహదపడటం మంచిది కాదు అని చెప్పి కూడా మేము తెలియదు. పల్నాడులో ఉందండి, ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లోకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళలేకపోతున్నారు. పల్నాడు ఏరియాలో పోలీసు వాళ్ళే మీరు రావద్దు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే వైసీపీ వాళ్ళు దాడులు చేస్తారని పోలీసు వాళ్ళే చెప్పే ఎంత పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్లా. జగన్మోహన్ రెడ్డి గారు, మీ హయాంలో లాండ్ ఆర్డర్ మీ చేతిలోనే ఉంది, మీ హయాంలో శాంతి భద్రతలు ఉన్నట్లా?
పోలీసు వాళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళ గ్రామాల్లోకి రావద్దు, గ్రామాల్లోకి వస్తే వైసీపీ వాళ్ళు దాడులు చేస్తారు, దాడులు జరిగితే మేము మీకు రక్షణ ఇవ్వలేము అని వాళ్ళు ఓపెన్గా చెబుతుంటే ఇంతకంటే శాంతి భద్రతల క్షీణత ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత మీది, శాంతి భద్రతలు కాపాడవలసిన బాధ్యత మీది. మీరు ఈ రోజున చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకుండా పోలీసు వాళ్ళకి అధికారాలు ఇవ్వండి, డీజీపీకి అధికారాలు ఇవ్వండి, లాండ్ ఆర్డర్ పోలీస్కి అధికారాలు ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి. కానీ మీ ఎమ్మెల్యేలు మీ ఓడిపోయిన నాయకులు ఈ రకంగా పెత్తనం చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇంకా క్షీణిస్తాయని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎక్కడ హోంమంత్రి గారు ఒక మహిళ ఆమె ఏం మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. ఇంటింటికి కాపలా పెట్టలేం కదా, అందరినీ రక్షించలేం కదా అంటూ ఉన్నారు. నీ బాధ్యత అమ్మాది, ప్రభుత్వ బాధ్యత ప్రతి పౌరుడికి, రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి పౌరుడికి రక్షణ ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం అందే. మీ బాధ్యతల నుంచి మీరు పలాయనం చిత్తగించడానికి వీల్లేదు, మీ బాధ్యతల నుంచి మీరు వైతొలగడానికి వీల్లేదు, మీ బాధ్యతల నుంచి మీరు పారిపోవటానికి వీల్లేదని చెప్పి కూడా తెలియజేస్తూ హోంమంత్రి గారు ఆ రకంగా అంటాం చాలా శోచనీయం. మేము కాపాడలేము, ఇంటింటికి కానిస్టేబుల్ని కాపలా పెట్టలేమంటే శాంతి భద్రతలు సజావుగా ఉండేటట్లుగా చూడవలసిన బాధ్యత మీదే, మీరే చూడాలి. రాష్ట్రంలో అందరికీ కూడా భద్రత కల్పించవలసిన బాధ్యత మీదే అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ రకంగా వింత పోకడలు పోవద్దు. దేర్ ఇస్ అన్ ఎస్టాబ్లిష్డ్ లా ఇన్ ఆంధ్రప్రదేశ్. చట్టబద్ధంగా ఎస్టాబ్లిష్డ్ చట్టాల ప్రకారం మీరు నడవాలి, తప్పితే వింత పోకడలు పోవద్దు. మాకేం సంబంధం, జనం తన్నుకు చేస్తే మాకేంటని మాట్లాడే హోంమంత్రి ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవండి. మీరు విధ్వంసం మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు, విధ్వంసం మీద కాదు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి, తెలియజేస్తూ శాంతి భద్రతలు కాపాడండి అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. డీజీ గారు కూడా ఇప్పటికే పాయింట్ బై పాయింట్ చట్టరీత్యా కేసులు రిజిస్టర్ చేసి బాధ్యులందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ జ్యుడిషియల్ రిమాండ్కి పంపాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అయింది. ఈ నెల రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, వారి తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకుల యొక్క ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ, కార్యకర్తల్ని ఎక్కడెక్కడే కొడుతూ జైళ్ల పాలు చేసినటువంటి మరి ఈ ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితంగా కూడా బుద్ధి చెప్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్నీ గమనిస్తుంటారని కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ మధ్యకాలంలో ప్రకాశం జిల్లాలో కూడా రెండు ఇన్సిడెంట్స్ జరిగాయి. ఒకటేమో ఒక పాప గుంటూరు అమ్మాయి 15 సంవత్సరాలు, మరి ఆ అమ్మాయి ఒంగోలు వచ్చి బస్ స్టేషన్లో ఉంటే ఆ అమ్మాయికి రక్షణ లేక అక్కడ మరి సామూహిక అత్యాచారానికి కూడా గురవుతే మరి శాంతి భద్రతలు లేకుండా కాపాడే ఒక బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మరి అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. అలాగే మధ్య పర్చూరు కాన్స్టిట్యూన్సీలో కూడా మరి ఒక తెలుగుదేశం పార్టీకి ఓట్లేశారు, వేయించారని చెప్పి మరి ఆ కుటుంబంలోనే కలహాలు తీసుకొచ్చి ఆమెని వివస్త్రం చేసి మరి చాలా దారుణంగా కూడా ఆమె పైన దాడి చేయటం, వాటిని సహించుకోలేక ఆమె అవమానానికి గురై మరి హ్యాంగింగ్ చేసుకొని మొన్న సూసైడ్ చేసుకొని కూడా చనిపోయింది. ఇలాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరగకుండా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి 6 నెలల్లోనే బెస్ట్ సీఎం గారిని ప్రూఫ్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. ఆ దిశగా ఈ ప్రభుత్వం శాంతియుతంగా ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ అవకాశాన్ని మరి వాళ్ళు సద్వినియోగం చేసుకొని ప్రజల పక్షాల నుండి పనిచేయాలి. కానీ ఇట్లా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల పైన కక్ష సాధింపు ధోరణిలో పోతే మంచిది కాదనేది కూడా ఈ ప్రభుత్వం గమనించాలని చెప్పి ఈరోజు మా పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు డీజీపీ గారికి, రాష్ట్రంలో జరుగుతున్న ఈ దాడులపైన ఒక వినతి పత్రాన్ని ఇవ్వడానికి నాయకులు అందరం వచ్చాము. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వము, నాయకులందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన ఉండి పనిచేయాలి, శాంతి భద్రతల్ని కాపాడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.